ఏలూరు జిల్లా దిందరూరు నియోజకవర్గం శ్రీరామవరం గ్రామానికి చెందిన పప్పుల సాయి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం. శ్రీరామవరం గ్రామ సర్పంచ్ కామిరెడ్డి నాని దిందరూరు పిఎస్ కానిస్టేబుల్ రమేష్ తనను వేధిస్తున్నారని సెల్ఫీలో వీడియో తీసుకుని ఎస్పీకి ఫోన్లో మెసేజ్ పంపిన సాయి. ఏలూరు ఆసుపత్రికి తరలించిన బంధువులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆ గ్రామములో ఆ పరిసర ప్రాంతాల్లో ఆ మండలములో జరుగుతున్నటువంటి తప్పులను ఏదైతే చట్టానికి వ్యతిరేకంగా మైనింగ్ చేస్తున్నా చట్టానికి వ్యతిరేకంగా ఆర్గనైజ్డ్ గ్రామలింగ్ చేపిస్తున్నా అనేక కులాల మధ్యలో గొడవలు కారణమవుతున్నా ఇలాంటి విషయాలన్నింటిని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినటువంటి పాపానికి మరి రోజున ఈ యొక్క సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి తనకు తానుగానే ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేటువంటి విధంగా ప్రేరేపించి చట్టం దాని పనేది చేయలేకపోవడం వల్ల ఈ చట్టంలో అసమర్థతతో ఈ ప్రభుత్వ పాలన వల్ల అతను జీవితం మీద ఒక విరక్తి భావం కలిగి భయభ్రాంతులకు గురిచేయడంతో మరి ఇలాంటి ఎవరికి వారుగానే చనిపోయే విధంగా ప్రేరేపించడం జరుగుతూ ఉంది. ఇది సమాజానికి చాలా చేటైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ రోజున రాజకీయాలు ఈ రోజున ఉంటాయి, ఎన్నికలు వస్తూ ఉంటాయి, ఓట్లు వేపించుకుంటూ ఉంటారు, గెలుస్తూ ఉంటారు, ఓడిపోతూ ఉంటారు, అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు. కానీ ఆ అధికారమే పరమావధిగా భావించి మేమే శాశ్వత కాలం జీవితకాలం మేమే ఉంటామనేటువంటి అహంకార భావంతో ఈ రకమైనటువంటి సామాన్యంగా మధ్యతరగతి చిన్న తరగతిలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యువతని మరి ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అతను బతుకు తెరువు కోసం ఎక్కడో రిలయన్స్లో చిన్న జాబ్ చేసుకుంటున్నాడు. అతను మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడే. వాళ్ళ అమ్మగారు కూడా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంగన్వాడీ మరి వర్కర్ కింద ఆశగారు అంగన్వాడీ వర్కర్ కింద పనిచేస్తూ ఉంది. వాళ్ళ తమ్ముడు కూడా వేరే చోట పనిచేసుకుంటా ఉన్నాడు. కేవలం వీళ్ళ హెరాస్మెంట్ను తట్టుకోలేక ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ ఈ ఏలూరులో కానీ నివసించలేక వేరే ప్రాంతాల్లో